ఎందుకంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి, స్క్రీన్ ప్లే రాసిన రైటర్ రాసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఇక ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు చెప్పాలండి. నిజంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం మామూలు ఎంజాయ్ చేయరన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన సునీల్ గారి యాక్షన్ గారు కానీ, సత్య గారి యాక్షన్ గారు కానీ, అంజలి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెంటల్ ఎక్కిపోయింది భయ్య, బుర్ర పాడంటారుగా బుర్ర పాడైపోయింది. అన్నా గీతాంజలి మాత్రం మొత్తం దద్దరిల్లిపోయిందన్న, సినిమా మాత్రం మిచ్చి పడేసిందన్న, సినిమా ఒక రేంజ్లో ఉందన్న. ఫస్ట్ ఆఫ్ మనం ఫస్ట్ గీతాంజలి ఎంత ఎంజాయ్ చేసినామో, ఈ సినిమా కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తామన్న. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే స్టోరీల కథల దమ్ము బాగుంది. అంటే కథ కూడా అట్లా కూసోబెట్టేసిండు, అంటే మన కథ తీయడం కూడా స్టోరీ తీయడం కూడా, ఎందుకంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి, స్క్రీన్ ప్లే రాసిన రైటర్ రాసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక దయ్యాలను పెట్టి సినిమా కూసోబెట్టి సినిమా చూపించి నవ్వుపించిన ఆడియన్స్ కంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. రియల్గా చెప్పాలంటే మన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి చాలా ప్రాణం పోసిండు. ఫస్ట్ ఆఫ్ ఎంత ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి, ప్లస్ మన ఆలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ ఉంటాడు, ఆ బొమ్మను ఎత్తుకునే ఉంటాడు, ఆ బొమ్మతోడే ఆ బొమ్మ కూడా క్యూట్గా డ్రెస్సింగ్ గీసింగ్ బాగా చేసిరు. ఆ బొమ్మతో సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా బొమ్మ మాట్లాడడం కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, చాలా బాగుంది సినిమా కూడా. నీకు ఎక్కడ బోర్ అనే లేదు, హైలైట్ ఉంది. ఎందుకంటే మన సునీల్ సెకండ్ హాఫ్ వస్తాడు, సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ ఒకటి ప్రతి ఒక్కళ్ళు కామెడియన్ యాక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి తీసిరు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ప్రతి ఒక్కళ్ళు చూసిన కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక అర్రర్ అంటే చాలా మంది అనుకోవచ్చు చాలా భయంకరంగా ఉంటుంది అది ఇది అనుకుంటారు, కాదు. చూసినట్టే సినిమా మాత్రం ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అప్పటివరకే చూసినామా ఎంజాయ్ చేసినామా అంతవరకు ఉంటుంది, కానీ ఏమంత భయంకరంగా ఉంటుంది. కానీ సమ్మర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా తీసుకోవడానికి డైరెక్టర్ గారు సార్ మళ్ళీ ఇది 50 కోట్లు క్రాస్ దాడుతుంది, 50 కోట్ 100 కోట్లు 70 కోట్లు క్రాస్ కొడుతుంది. మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు, ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సమ్మర్లో పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, అది మాత్రం చాలా హైలైట్ ఉంది, సూపర్ ఉంది, సూపర్ 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 సూపర్. సినిమా గీతాంజలి ఫస్ట్ చూసాము అంటే తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అంటే దెయ్యాలని నైట్ చూపిస్తేనే భయం వస్తుంది, పగల దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది. కానీ కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది సత్య గారి క్యారెక్టర్ అదిని. అలాగే కృష్ణానగర్లో ప్రతి డైరెక్టరు ఎంత కష్టాలు పడతాడో ఫస్ట్ స్టాప్లో చూపించారు, అవసరమైతే ఆత్మలతో కూడా సినిమా తీయొచ్చు అనేది చూపించాడు అనమాట. సో చిరంజీవి గారికి, చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బని తీయని దెబ్బ అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు వస్తూ ఉంటాయి, ఆ సీన్ అయితే బాగుంది. సో సినిమాకి అదొక్కటే మైనస్, అంతే పగలు విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. నైట్ మోడ్ అయితే మాత్రం బాగుండేది, కొంచెం హర్రర్ సీన్లు అవి కొంచెం భయపడడానికి బాగుండేది. ఇక ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు చెప్పాలండి. లేదు అదే చెప్తున్నా కదా, హర్రర్ అనేది భయం ఉంటే కొంచెం మనకి ఇంకా చూడాలనిపిస్తుంది. సో మామూలుగా రెగ్యులర్గా ఉంది, ఏదో పగల షేడ్ ఉండడం వల్ల పగలతో అన్ని పగలే షూటింగ్స్ అన్నీ కూడా, అది కూడా దయ్యాలతో సినిమా తీయడం అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. లేదు ఈసారి భయపడడం కొంచెం కష్టం. నిజంగా ఈసారి కోన వెంకట గారు కదా, నిజంగా ఆత్మలతో తీస్తే ఈసారి భయపడతారు కంపల్సరిగా. నిజంగా ఆర్టిస్టులతో కాకుండా ఆత్మలతోటే, ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ యావరేజ్. ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంటుంది, అది ఎవర్ గ్రీన్ అనమాట. సో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండేది, అంటే ప్రయత్నించారు డిఫరెంట్గా ఉంటుందని ప్రయత్నించారు. కానీ జనాలు ఇంకా నిజంగా మన ఆడియన్స్ ఎలా తయారయ్యారంటే, నిజంగా దెయ్యాన్ని తీసుకొచ్చి చూసినా కూడా చూసేటట్టు ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్యన హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, అంటే ఓటీటీలో వచ్చే సినిమాలన్నీ కూడా. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ పార్ట్3 తీస్తే కనుక పంజాగొట్టలో ఒక శ్మశానం దగ్గర నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయంట, అక్కడ అది తీసుకొచ్చేస్తే క్యాస్టింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. భయ్య ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూసొచ్చా, నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్. అంటే సెకండ్ ఇది ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ కానీ, అంటే ఈ ఆత్రేయ ఆరుద్ర వీళ్ళ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానీ, అబ్బా నిజంగా డైలాగ్స్ అన్న అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఒక్కో డైలాగ్ అయితే పంచి డైలాగులు అయితే మాత్రం అన్ని సినిమాల్లో, అంటే పాత సినిమాలు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ హీరోలు సినిమాలతో కంపేర్ చేసి డైలాగులు వేయడం, దెయ్యాలతో ఆడుకోవడం, దెయ్యాలతో కామెడీ చేయడం అనేది మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎర్రగా తీసిందన్న. ఫస్ట్ హాఫ్ కన్నా నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే సినిమా సెకండ్ హాఫ్ కాదు, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నిజంగా నేను 250 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్తే నాకు నిజంగా 500 రూపాయలు అంటే డబుల్ ఎంజాయ్ చేశా. అన్న భయం లేదన్న ఇందులో, భయపడడానికి ఏం లేదు. కానీ కామెడీ సినిమా చేస్తారు షూటింగ్కి దెయ్యాలు పెట్టుకుని గ్రాఫిక్స్ లేకుండా, సెట్ వర్క్ లేకుండా దెయ్యాలతోనే గ్రాఫిక్స్ చేపిస్తారు. అసలు నిజంగా
సూపర్ అండి సూపర్ అండి. నాకైతే మాత్రం మస్తు ఎంజాయ్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం మామూలు ఎంజాయ్ చేయరన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. లేడీస్ అయితే మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదు అని కేకలు అరుపులు. అండ్ ఇందులో అంజలి గారు మీరు మంచి క్యూట్గా తయారయ్యారు, అసలు నిజంగా చాలా గ్లామరస్గా కనిపించారు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. వీకెండ్స్ అన్న గీతాంజలి కూడా డబుల్ అయిపోయిందన్న. నేను మళ్ళీ వచ్చా అంటే ఏదో వచ్చింది అనుకున్నా, కానీ గ్యాప్ తీసుకొచ్చినా కానీ డబుల్ బూస్ట్ బూస్ట్ దాకా వచ్చింది ఏందో తెలియదు, కానీ ఎర్రగా తీసింది అసలు మామూలుగా లేదు. కేకలు అరుపులు మామూలుగా లేదు, సినిమా అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. థ్యాంక్ యూ అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది, టైటిల్ ఆల్రెడీ పాతదే, కాన్సెప్ట్ కూడా రొటీనే. రెండు ప్రేతాత్మల యుద్ధం ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. కోన వెంకట్ గారి స్క్రీన్ ప్లే, ఆయన మేకింగ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కిష్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కిష్లు అయితే కనుక ఆసం లాగా అనిపించింది. కామెడీ సినిమా చూస్తున్నామా హర్రర్ సినిమా చూస్తున్నామా అని ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఆల్ జోన్లకి ఒక కంటెంట్ ఇచ్చే విధానంగా మన సునీల్ గారి యాక్షన్ గారు కానీ, సత్య గారి యాక్షన్ గారు కానీ, అంజలి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక హర్రర్ని హైలైట్ కాకుండా కామెడీ జోనల్కి చూసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి 2. అన్న ఇప్పుడే గీతాంజలి సినిమా చూశానన్న. ఫస్ట్ గీతాంజలి సినిమా చూసినప్పటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ గీతాంజలికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, చాలా హిట్ అయిపోయింది, మనసుకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అనే ఫీల్ వచ్చింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మోస్ట్లీ చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఒక ఓల్డ్ కనెక్ట్ గీతాంజలి 1 2 ఏంటంటే, పాస్ట్లో చనిపోయిన వ్యక్తికి వాళ్ళ కొడుకు దీన్ని వాళ్ళని చంపాలంటే ఒక చిన్న కాన్సెప్ట్తో తీసుకు ఆలోచనతో ఒక వాళ్ళను తీసుకొచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేశాడు సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రము ఒక రకంగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా కామెడీగా వచ్చేసింది. ఇంకోటి అంటే హర్రర్ సీన్స్ ఉన్నాయి కొన్ని, హర్రర్ సీన్స్ కొన్ని భయపెట్టగలవు లైట్గా, కానీ క్లైమాక్స్లో మాత్రం ఒక లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటుంది భయ ఫైట్. రెండు ప్రేతాత్మలకి మంచి గొడవ ఉంటుంది ఫైట్, అది అవసరం భయ సూపర్. ఆ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ మాత్రం బీజియం గూస్ బంప్స్ చెప్పి సినిమా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సినిమా. అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలు లేదు, అసలు అర్రర్ ఎఫెక్ట్ అయితే చాలా 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 బాగుంది భయ్య. ప్రతి ఒక్కరి గారు కనెక్ట్ అయిపోద్ది, అసలు మిస్ అవ్వద్దు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా బాగుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నంత సేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మెంటల్ ఎక్కిపోయింది భయ్య, బుర్ర పాడంటారుగా బుర్ర పాడైపోయింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలని ఉంది. అసలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేట్గా చూపిస్తుంది, అంటే డైరెక్షన్ విధంగా అయితే అల్టిమేట్గా సినిమాలో క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది బాగుంది. అలాగే రావు రమేష్ గారి అర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఫైట్ అయితే అల్టిమేట్గా ఫైట్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగా అసలు ఆ ఫైట్ అయితే అల్టిమేట్. నిజంగా అంజలి గారి యాక్టింగ్తో పాటు ఫైట్ కూడా నాకు బాగా నచ్చింది, 100% అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, ఆలీ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, శకల శంకర్ కామెడీ కానీ చాలా చాలా బాగుంటుంది. మెయిన్ దెయ్యాలతో మాట్లాడే విధానం అయితే చాలా చాలా బాగుంటుంది. సత్య గారి కామెడీ అయితే పీక్స్ అనమాట. సో గీతాంజలి అనుకుంటే దానికి మించున్నది. సో పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట గీతాంజలి మళ్ళీ వచ్చింది. చాలా నవ్వుకుంటారనమాట. సో కోన వెంకట గారి స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగుంది. సో అందరు సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా అనిపిస్తుంది. సో అందరు కూర్చొని నవ్వుకొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. మెయిన్ అయితే కామెడీ అయితే బీభత్సంగా ఉందన్న, అందరు నవ్వుకుంటారు, మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. సాంగ్స్ 2 ఉన్నాయి కానీ అవి సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్నాయి. మెయిన్ కామెడీ స్టోరీ చాలా చాలా బాగుంటాయి. 2 ప్రేతాత్మల మధ్య యుద్ధం అనమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా అంజలి గారు చేసిన ఫైటు చాలా చాలా బాగుంది. సునీల్ గారిది కూడా చేస్తూ మీలాగా కెమెరామ్యాన్ లాగా ఎంటర్ అవుతుంది అనమాట. ఒక సినిమా మీద నడుస్తూ ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా చాలా బాగుంటుంది. అవునా, గ్రాఫిక్స్ ఏం లేదు, న్యాచురల్గా ఉంది. సో చాలా బాగుంది అన్న. దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది.